గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. గత పాలకులకు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా పట్టించుకున్న పాపన పోలేదని, కానీ స్వయం పాలనలో అడిగిన వాటితో పాటు అడగని వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. గతంలో నీటి పన్ను భూమి పన్ను కట్టాల్సిన పరిస్థితులు ఉండేవని, కానీ స్వయం పాలనలో ఆ పరిస్థితులు లేకుండా పోయాయన్నారు. గ్రామంలో సాగు తాగునీటికి కరువు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని కరీంనగర్తో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తొలుత నగరంలోని 17వ శ్రీరామనగర్ కాలనీలో పర్యటించిన మంత్రి సుమారు 50 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. పనులను త్వరగా చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కొత్తపల్లి మండలంలో పర్యటించిన మంత్రి గంగుల కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజుతో కలిసి వెలిచాల ఎక్స్ రోడ్డు వద్ద 4,40,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న రోడ్ డ్యాం పనులకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. కరీంనగర్కు వచ్చే ప్రతి ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి గంగుల. ఇప్పటికే రేకుర్తి నుంచి యూనివర్సిటీ మీదుగా, మరోవైపు పద్మానగర్ నుంచి ఓదర్యం వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నామన్నారు. ఇటు బొమ్మకల్ నుంచి ముగ్ధుంపరు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇప్పుడు కొత్తపల్లి సహజ కాలేజీ నుంచి వెలిచాల ఎక్స్ రోడ్ వరకు 5.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులు చేపట్టి 15వ తేదీలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లి చేరుకున్న మంత్రి గంగుల చామన్పల్లి నుంచి వెద్రుగట్టు వెళ్లే రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. గతంలోనే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు నిలిచిపోయాయి. అయితే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టిని సారించిన మంత్రి గంగుల సమస్యను పరిష్కరించి మిగులు పనులకు శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు మంత్రి గంగుల చేతుల మీదుగా గత నెల రోజుల క్రితం శంకుస్థాపన కాబడ్డ చామనపల్లి ఇరుకుళ్ళ గ్రామానికి లింక్ రోడ్డు పనులు పూర్తయి వాడుకలోకి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి వచ్చిన మంత్రి గంగులకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి శాల్వలతో సన్మానించారు. చెరువు కట్టపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తానని, సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణంలో కట్టపై కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లెలు ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి గంగులతో కరీంనగర్ రూరల్ మండలం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, చామనపల్లి సర్పంచు బోగొండ లక్ష్మి, ఐలయ్య, ఫ్యాక్స్ చైర్మన్ శ్యామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానన్నారు మంత్రి గంగుల కమలాకర్. గత పాలకులకు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టించుకున్న పాపాన పోలేదని, స్వయం పాలనలో అడగకుండా సీఎం కేసీఆర్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల అభివృద్ధి మా ధ్యేయమన్న మంత్రి గంగుల తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. గ్రామాలు ఇంతగా అభివృద్ధి చెందుతాయని ఎప్పుడైనా ఊహించామా అంటూ అడిగి తెలుసుకున్న మంత్రి గంగుల, ప్రతి గ్రామంలో అడగకుండా ఇంకా చాలు అనేలా రోడ్లు వేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, మన ప్రభుత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గతంలో ఎండాకాలం వస్తే బీళ్లు పడ్డ చెరువులు కనిపించేవని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి మండు టెండర్లో సైతం మత్తడి దూకుస్తున్నామన్నారు. దీంతో గ్రామాల్లో తాగు సాగునీరు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు.